అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, ఎలక్షన్ల ముంగట ఉద్దరే హామీలు ఎన్నో ఇస్తారు కదా, ఏళ్ళ సంధి ఇచ్చిన హామీలే మళ్ళా మళ్ళీ ఇవ్వకుంటా కొత్తగా ఈసారి మా పార్టీని గెలిపిస్తే లీటర్ పెట్రోల్ 50 రూపాయలకే వస్తాం, మా పార్టీ పవర్లకు వస్తే రేషన్ షాప్లలో పెట్రోల్ని సప్లై చేస్తాం, మేము అధికారంలోకి వస్తే రోడ్ల మీద పని పాడ చేయకుండా తిరిగే యువతకు సబ్సిడీ మీద పెట్రోల్ వస్తాం అని హామీలు ఇస్తే ఎట్లుంటుంది? తప్పకుండా వాళ్ళే పవర్లకు వస్తుండొచ్చు, కానీ ఆ పని అయితే చేయరు, ఎందుకంటే రేట్లు తగ్గిస్తే సర్కార్కి వచ్చే ట్యాక్సులు ఆందని తగ్గిపోతుంది కదా, అందుకే పెట్రోల్ జోలికి ఏ పార్టీ ఫోన్ కాకపోదు. బొంబాయిలా ఏకదమ్న తగ్గింది పెట్రోల్ రేటు, లీటర్ మీద 9 రూపాయలు మిగులుతున్నాయి కొట్టించుకున్నాళ్లకు. అవునా, మన తాన మరియల పైస కూడా తగ్గలే, ఆడెట్లా తగ్గింది అని పరిశాన్ అవుతున్నారులే. అంతగ్గి సార్ బర్త్డే పుణ్యమే. పేరు రాజ్ థాక్రే, ముంబై నవనిర్మాణ్ సేనా పార్టీ అధ్యక్షుడు. ఇవాళ సార్కు 50 ఏండ్లు నిండినాయి. పుట్టినరోజు పండగ నాడు పబ్లిక్ అందరినీ ఖుషి చేస్తందుకు పెట్రోల్ పంపులా ఖత్తర్ నాకు ఆఫర్ పెట్టించిండు. వాళ్ళు చెప్పిన బంకులలో ఓపించుకుంటే లీటర్ మీద 4 నుంచి 9 రూపాయలు తక్కువకొస్తుర్రు. ఆగో అందుకే ఎట్లా లైన్ కట్టి రోజుడు రీ. అట్లనీ ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటామంటే కుదరదమ్మా, బండికి లీటర్ మాత్రమే. ఒక పారి కొట్టించుకొని ఓ గంట అయినాక మళ్ళొస్తాం అంటే కూడా నడవది. బండి నెంబర్ రాసుకున్నారు, గా పైకం మొత్తం పాటోళ్లే కట్టేస్తారట బంకుల ఓనర్లకు. మస్తు నయం కదా, ఇవాళ బొంబాయిలో 84 రూపాయలు ఉంది పెట్రోలు. లీడర్ బర్త్డే గిఫ్ట్ కింద ఇంత తగ్గించే వరకు ఫుల్ ఖుషి అవుతున్నారు అనుకో రాదండ్రి పబ్లిక్. అబ్బా రాజన్న పుట్టినరోజు పండగ రోజైతే ఎంత బాగుండు అని అనుకుంటుండొచ్చు.